కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రానున్నారు. జిల్లా పార్టీ నేతలతో కలిసి కిర్లంపూడి రానున్నారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ముద్రగడ కొడుకు గిరికి ఎలక్షన్ కోడ్ రాకముందే నామినేటెడ్ పదవి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇక ఎన్నికల్లో పోటీకి ముద్రగడ కుటుంబం దూరంగా ఉండనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ముద్రగడకి తగిన పదవి ఉంటుందని వైసీపీ నాయకత్వం హామీ ఇచ్చినట్టు సమాచారం. కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రానున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి కాసేపట్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రానున్నారు. మరి వీరిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ ఓమశ్రీ. మరి కాసేపట్లో ముద్రగడ నివాసానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రానున్నారు. అంటే ముద్రగడ వైసీపీలోకి చేరుతున్న క్రమంలో ఒక్కొక్కరిగా వచ్చి ముద్రగడను ముందుగా పలకరిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా వైసీపీ నేతలు కావచ్చు, ముద్రగడ సానుభూతిపరులు కావచ్చు, అలా అభిమానులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున కిల్లంపూడిలో ఉన్న ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఆయన కూడా వచ్చి ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. కలిసి ఆయన కళ్ళకు నమస్కరించారు. ప్రస్తుతం మనం ముద్రగడ నివాసం వద్ద ఉన్నాం. ఆయన మరి కాసేపట్లోనే ఆయన ఇక్కడ వైసీపీలోకి చేరుతున్నారు. అయితే ముద్రగడకు ఇక్కడ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా లేకపోతే పరోక్షంగా పార్టీకి చేస్తారనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ చుట్టుపక్కల మాత్రం ముద్రగడ నివాసం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. చుట్టూ ఉన్న అభిమానులు ఉదయం నుంచి కూడా వచ్చి ఆయన కలుస్తున్నారు. అయితే ఈరోజు మాత్రం ప్రస్తుతానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్నారు. దాంతోపాటు ఇక జిల్లాలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా వచ్చి ఒక్కొక్కరిగా ముద్రగడతో భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం మరో గంటల తర్వాత 12 గంటల తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఈయన్ని కలుస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే ద్వారంపూడితో పాటు కాకినాడ ఎంపీ వంగ గీత అలాగే ఇతర సీనియర్ నేతలందరూ కూడా వచ్చి డైరెక్ట్గా వచ్చి ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడతారని తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ముద్రగడ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు, సీనియర్ నేతలు అందరూ వస్తున్నారు. ఇప్పటికే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి నేరుగా కలిశారు. ప్రస్తుతం మరో నేత మిథున్ రెడ్డి కూడా ముద్రగడ నివాసం చేయడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయనని సాధారణంగా ఆహ్వానించేందుకు ముద్రగడ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మొత్తం వైసీపీ నేతలందరూ, జిల్లాలో ఉన్న వైసీపీ నేతలు కావచ్చు, ఇతర వైసీపీ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి వచ్చారు. ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి ఆయన్ని ముద్రగడ పద్మనాభం లోపల తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా మిథున్ రెడ్డి కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇతర వైసీపీ సీనియర్ నేతలందరూ కూడా వచ్చి ముద్రగడను కలిసి ఈయన పార్టీలోకి ఆహ్వానిస్తారు. అయితే ఈ పార్టీలో ఏ పదవి తీసుకుంటారనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం వైసీపీలో చేరడం, అలాగే తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా లేకపోతే పార్టీకి ఏదైనా సేవ చేసే విధంగా అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఉంటే చెప్తారు. అయితే కొంతమంది ముద్రగడ అభిమానులు మాత్రం ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారని, కొంతమంది లేదు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారు, అక్కడి నుంచి పిలుస్తారనేది అక్కడ చెప్తారు. ప్రస్తుతం చూసుకుంటే మొత్తం ముద్రగడ నివాసం వద్ద మొత్తం వైసీపీ నేతలు కావచ్చు, ముద్రగడ అభిమానులు, ఇతర కాపు సంఘం నేతలందరూ కూడా వచ్చి ఒక్కొక్కరిగా ముద్రగడను కలుస్తారు. జై ముద్రగడ అంటూ కాపు సంఘం నేతలు కావచ్చు, ఇతర వైసీపీ కావచ్చు, ఇతర అంటే ముద్రగడ పద్మనాభం మించుగా ఈ కాకినాడ జిల్లాలో అన్ని 7 కాన్స్టిట్యూన్సీలోను ఆయన ప్రభావం చూపే వ్యక్తి కావడంతో 7 నియోజకవర్గాల నుంచి కూడా ఆయన అభిమానులు కావచ్చు, ముద్రగడ అభిమానులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇతర అందరూ కూడా వచ్చి ఆయన్ను ఒకరికి కలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ముద్రగడ నివాసంలో ఉన్నాం, ముద్రగడ నివాసంలో ఉన్నాం. ఆయన డైరెక్ట్గా ముద్రగడ కుమారుడిని కూడా మిథున్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన్ని
కలిశారు. అయితే ఇప్పుడు ఇక ఇక ఈయన పార్టీలో ఏ రకమైన పదవి తీసుకుంటారు ఏంటనేది ఇక్కడ చర్చించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జగన్ కు ఇక్కడ నుంచి ఫోన్ వెళుతుందని చెప్తున్నారు. ముద్రగడ నేరుగా జగన్ తో మాట్లాడి ఆ తర్వాత ఏ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంపై కొనసాగుతున్నాయి. ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. జనసేన నేతలంతా కూడా వచ్చి కలుస్తారన్నారు కొంతమంది. అలాగే ముఖ్యంగా వైసీపీ క్యాడర్ మొత్తం కూడా జిల్లాలో ఉన్న వంగా గీత కావచ్చు, పెండం దొరబాబు కావచ్చు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కావచ్చు, మొత్తం అందరూ కూడా ఒకరిగా ఈరోజు ఉదయం నుంచి వచ్చి ముద్రగడను కలుస్తూ ఆయనని పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది. ముద్రగడ వెంట ఆయన ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఒక్కొక్కరిని ఆయన్ని సదరంగా స్వీకరిస్తూ కూర్చోబెడుతున్న పరిస్థితి ఉంది. అంటే గత కొద్ది రోజులుగా కూడా వస్తారు, జాయిన్ అవుతారు అంటూ రకరకాల వార్తలు వచ్చినాయి. ఇటీవల జనసేనతో సంబంధాలు కట్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా ముద్రగడ వైసీపీలోకి వస్తున్నారనే సంకేతాలు ఇవ్వడంతో వైసీపీ సీనియర్ అన్ని కూడా జిల్లాలో ఉన్న జక్కంపూడి వర్గం కావచ్చు, అలాగే మొత్తం జక్కంపూడి రాజా వాళ్ళందరూ కూడా వచ్చి ఒకరే వచ్చి కలిసారు. మొన్న రెండు రోజుల క్రితం కూడా జక్కంపూడి గణేష్ వచ్చి ఆయనను సాగరంగా పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించారు. అప్పుడే వెంటనే జక్కంపూడి గణేష్ దగ్గరే ఉండగానే మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి తన రాకను ఖరారు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జక్కంపూడి ముద్రగడ పద్మనాభం నివాసంలోనే ఉన్నాం. ఆయనతో భేటీ అవుతున్న నాయకులందరినీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొత్తం ఎంతమంది ఉన్నారు, జిల్లాలో ఉన్న సీనియర్లు అందరూ కూడా, చిల్ల జగ్గిరెడ్డి కావచ్చు, ఇతర పార్టీ సీనియర్ అందరూ, చమలాపురంలో ఉన్న పిడిపి విశ్వరూప మంత్రులు కావచ్చు, అందరూ కూడా ముద్రగడతో ఫోన్లో టచ్లో ఉన్నారు. మొత్తం మీద ఈ రోజుకి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేయడంతో ఈ పరిస్థితి ఉంది. ప్రస్తుతం ముద్రగడ నివాసంలో ఉన్నారు. మనమలు అందరూ కూడా వచ్చి మిథున్ రెడ్డికి కాళ్లకు నమస్కారం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ ముద్రగడ రాక వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపిందని చెప్పాలి. ఒకవేళ మొత్తం కాపు సంఘ నాయకులందరూ కూడా మొత్తం ఒక్కొక్కరిగా ఈరోజు ఉదయం నుంచి కూడా జిల్లాకు సంబంధించిన నేతలు, ఇతర జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా వచ్చి కాపు సంఘ నేతలు వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరిగా ముద్రగడను కలవడం, కలిసిన తర్వాత తమ అభిప్రాయాలు షేర్ చేసుకోవడం మొత్తం చూసాం. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, మన భవిష్యత్తులో ముద్రగడ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆయన వెంట ఉండేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కొంతమంది కాపు సంఘ నేతలు అయితే బహిరంగంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమాశ్రీ, రైట్, థ్యాంక్ యూ రాజేష్.